మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి గణేంద్ర కుమార్ రాస్తున్నారు. నరక చతుర్దశి పర్వదినం విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ముందుగా ప్రియాతి ప్రేమైన మా ప్రేక్షకులకు నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నరక చతుర్దశి పండుగ విశిష్టత, మన పండుగలన్నీ భచక్రాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. శింశిమార చక్రము అని మరి ఒక పేరు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల కదలికలకు ప్రతీకలుగా ఈ పండుగలు మనం నిర్వహించుకుంటున్నాం. ఋతుకాల మార్పులకు అనుగుణంగా కూడా ఈ పండుగలు ఏర్పడి ఉన్నాయి. 26 సంవత్సరాలకు పూర్వం, 26,000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి చలనంలో వచ్చినటువంటి ఒక మార్పుకు ప్రతీక ఈ పండుగ, ఈ నరక చతుర్దశి పండుగ. సప్తర్షి మండలం, ఆకాశంలో ఉండేటటువంటి 27 నక్షత్రాల మండలాలలో ఒక్కొక్క నక్షత్ర మండల సమీపంలో 100 సంవత్సరాలు ఉంటుంది. మఖ నక్షత్ర మండల సమీపంలో ఉన్నప్పుడు 5,000 సంవత్సరాల కింద మహాభారత యుద్ధం ఏర్పడింది. అలా గణన చేస్తే ఒక ఆవృత్తి పూర్తి చేసుకోవడానికి 27,000 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా 26,800 సంవత్సరాలు సరాసరిగా లెక్కపెట్టి ఈ భూమి ఒక చలనం జరుగుతుంది అంటూ జ్యోతిషం గుర్తించింది. ఏమిటి ఆ చలనం అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇది ఒకటి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇది రెండవది. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు బొంగరం తిరిగినట్లుగా తిరిగి 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 కొంతసేపు అయిన తర్వాత ఆ ప్రారంభపు కదలి కొంచెం జరిగి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. మనం బొంగరాన్ని బాగా గమనిస్తే తెలుసుకోవచ్చు. ఇలా ఆ తిరిగే భూగోళము 26,800 సంవత్సరాలకు ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడ జరుగుతుంది. ఒక డిగ్రీ అంటారు దాన్ని. ఇవి 71 అయితే ఒక మన్వంతరం, పెద్ద లెక్కలే ఉన్నాయి దీని వెనుక. ఇలా భూమికి మూడవ కదలిక కూడా ఉంది, దానికి ప్రతీక ఈ నరక చతుర్దశి. అయనాంశ కథ ఇది. ఒకప్పుడు ఈ భూమికి తూర్పు దిశను నిర్దేశించేటువంటి స్థలం ప్రాక్ జ్యోతిషపురం. జ్యోతిష్యులు అంటే కాంతి అని అర్థం. దానికి భూమి కుమారుడు నరకుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామాదేవిని వెంటబెట్టుకొని, కన్యారాశికి ప్రతీకగా ఆ సత్యభామను వెంటబెట్టుకుని, సింహరాశి స్వరూపమైనటువంటి స్వయం కృష్ణ పరమాత్ముడు, మేషరాశికి అధిష్టాత అయినటువంటి నరకుడు కుజుడు, మేషరాశికి యాజమాన్యం నరకుడు, అతడి నుంచి మిగతా నక్షత్రాలన్నింటికీ కూడా 16,000 నక్షత్రాలకన్నింటికీ కూడా కన్యా నక్షత్రాలకు, కన్యాగణాలకు స్వేచ్ఛ విడుదల కలిగించడం ఈ నరక చతుర్దశి పండుగలో ఉండే అంతరార్థం. ఈ రోజుల్లో సూర్యాస్తమయం ఇలా మేషరాశిలో అవుతుంది. సూర్యోదయం కన్య నుంచి హస్తలోని ప్రవేశించాడు కాబట్టి తులరాశిలో సూర్యోదయం సంభవిస్తుంది. ఇలా అయనాంశ ప్రమాణానికి ప్రతీక నరకుడు, కృష్ణుడు, సత్యభామ అనే పౌరాణిక కథనం, హరివంశ కథ. వాస్తవికంగా చూస్తే వియన్ మండలానికి ప్రతీక. ఇది అయనాంశ కదలికలకు ప్రతీకగా ఉండే కథ. ఇది ఇందులో ఉండే